అందరికీ నమస్తే. లిచీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉందండి, కొత్తగా ఇలా ట్రై చేయండి. లిచీ ఫ్రూట్ ఇది ఇప్పుడు మనకు మార్కెట్లో బజార్లలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కిలో 300 నుంచి 400 వరకు చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు. ఒక్కొక్క రకంగా మనం 300 కడిగితే ఇస్తారండి. నేను 300 కడిగాను, ఇచ్చారు 300కి కిలో. తీసుకొని వచ్చి మనం ఇలా తోలు తీసేసుకొని లోపల కండని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకోవాలి. లోపల ఇత్తనం ఉంటుందండి ఒకటి, మనం తీసేసుకోవాలి, దాన్ని తినకూడదు. ఈ లిచీ ఫ్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదంటండి, అలాగే చాలా విటమిన్స్ ఉంటాయంట. అలాగే ఇంకొకటి లివర్ క్యాన్సర్కి చాలా బెస్ట్ ఫ్రూట్ అంట ఇది. చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. ఇలాగా చేసేసుకొని దీనిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం పలుకులున్నా బాగానే ఉంటుంది. తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. లిచీ ఫ్రూట్ ఆల్రెడీ స్వీట్ ఉంటుందండి, దానికి తగ్గట్టు మీరు మిల్క్ మేడ్ వేసుకోండి. తర్వాత నేను ఫ్రెష్ క్రీమ్ అంటే మనం ఇంట్లో ఉన్న మీగడ్తోనే చేస్తున్నా అండి. ఇంట్లో మీగడ లేకపోయినా ఫ్రెష్ క్రీమ్ అయినా చేసుకోవచ్చు మనం, ఒకవేళ బజార్లో దొరికే ఫ్రెష్ క్రీమ్తోనే చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకొని ఇలాగ ఒక గిన్నెలో ఏదైనా వేసేసుకొని ఐస్ క్రీమ్ హోల్స్లో కానీ దీనిని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మార్నింగ్కి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత టేస్టీ ఉందంటే అసలు నేను ఇప్పటి వరకు లిచీ ఫ్రూట్స్ తిన్నాను కానీ ఇలాగ ఐస్ క్రీమ్ ఎప్పుడు ట్రై చేయలేదండి. సూపర్ టేస్టీగా ఉంది, పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీగా మనము లిచీ ఐస్ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, బై బై. చూడండి ఎంత మంచిగా ఉందంటే అసలు క్రీమీ క్రీమీగా, నేను ఎటువంటి ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయలేదు బయటది, చాలా బాగా వచ్చింది.